హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ షాహిదాన్ని. సో ఇక్కడ మార్నింగే టీ తాగడంలోనే ఇంకా మనం అప్పలేసుకుందాం అనేసి మురుకులు చేసుకున్నాం కదా నిన్నటి వీడియోలో. సో ఇలా చిక్కటి ఛాయలో మురుకులు వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఎక్కువ అయితే నేను పండు మురుకులు వేసుకొని తింటాం ఛాయలో. సో అది సంగతి మార్నింగే మా ఇంట్లో అయితే ఇక ఖచ్చితంగా ఇంక వేడి నీళ్ళు అవి తాగిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఇట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇలాగ చేస్తాను. సో టీ తాక్కుంటూ ఆలుగడ్డలు కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆలుగడ్డ ఫ్రై చేద్దాము అనేసి మార్నింగే చేస్తున్నాను. ఇక్కడ ఆలుగడ్డలు ఏంటంటే స్టిక్ ఉంటాయి కదా, సో మధ్యలో ఇట్లా తెల్లగా ఉంటే ఆలుగడ్డలు మొత్తం ఇట్లా ఏమంటారు గుజ్జు అవుతాయి, బాగుండవు. అందుకని ఇక్కడ వాటర్లో వేసేసి 1-2 సార్లు కడుక్కోవాలి. పిండిగా ఉంటుంది కదా, ఆ పిండి ఉండడం వల్ల సరిగ్గా ఫ్రై కావు, మంచిగా ఉండవు. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు అయితే ఓకే. 1-2 సార్లు ఇట్లా చూసారే ఇట్లా తెల్లగా కనిపిస్తుంది కదా నీళ్ళల్లో, అట్లా అవి లేకుండా మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నా లేదా కూర వండుకున్నా కూడా మంచిది. అట్లా వైట్ ఉండడం వల్ల కూర మంచిది కాదంట, అంటే పాయిజన్ ఏదో అంటారు కదా, విషంతో సమానము అట్లా అంటారు. సో అట్లా అనేసి 1-2 సార్లు కడుక్కొని ఇంకొక దిక్కు నేను ఇంకా ముక్కుడు పెట్టేసి కర్రీ అయితే స్టార్ట్ అవుతుంది. నువ్వు లే ఫస్ట్ పక్కల నుంచి. సో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక ఉల్లిపాయ కూడా పొడుగు చీరికల్లా కట్ చేసుకొని, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు, కొంచెం ఒక రిక్క కరివేపాకు. ఆలుగడ్డ ఫ్రైలో కరివేపాకు వేస్తే బాగుంటుంది టేస్ట్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది, కొన్ని చూసారు కదా, ఇంకా కొన్ని వస్తూనే ఉంటుంది వీడియో. ఈవినింగ్ వరకు ఏం చేస్తాను ఏంటి అనేసి. సో ఇంకా మధ్యాహ్నం టైం ఇప్పుడు ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఇప్పుడే ఇంకొంచెం రైస్ పెట్టాను మా కోసం, అంటే మార్నింగ్ ట్రిప్ తిన బాక్స్ అయిపోయింది, అంత అయిపోయింది. ఆల్మోస్ట్ మా ఇంట్లో జరిగే విషయాలన్నీ మీకు పబ్లిష్ అయిపోతున్నాయి కదా. ఆలుగడ్డ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, అసలు పొడి పొడిగా ఏ ముక్కకి ఆ ముక్కకి చాలా బాగుంటుంది, టేస్టీగా చూపిస్తాను మీకు. ఇలాగా చేశాను కదా పొద్దున, ఇంకా మళ్ళీ పండుగ క్లాస్ స్టార్ట్ అవ్వడంతో వాడు అటు వెళ్ళిపోయాడు, ఫోన్ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చింది నా చేతికి. ఇంకా మళ్ళీ ఒక 10-15 మినిట్స్లో ఇంకో క్లాస్ కూడా స్టార్ట్ అయ్యేది ఉంది. సో ఇంకొక దిక్కు రైస్ పెట్టాను. అన్నం నాకు పండుగ ఇలా తింటేనే ఇష్టం, ఇలా రైస్ కుక్ చేసుకొని తింటేనే ఇష్టం. ఇంకా రైస్ కుక్కర్లో పెడితే మాకు అంత నచ్చదు. సో బబ్బీ ఎట్లాగో చపాతీ తింటాడు కనుక ఇంకా వాడికి చపాతీ చేసేసుకుంటున్నాము. మధ్యాహ్నం మేము ఇంకా రైస్ పెట్టుకొని ఇలా రైస్ వండు వార్చుకొని తినడమే నచ్చుతుంది. ఆల్మోస్ట్ ఈ టైం కల్లా నా పనులన్నీ కంప్లీట్ అయిపోతే ఫుల్ ఆయిల్ అప్లై చేసుకున్నాను జుట్టుకో. మళ్ళీ రేపు థర్స్డే కదా, మళ్ళీ తల స్నానం అవన్నీ ఉంటాయి. సో అందుకని ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకుంటే ఎక్కువ చిక్కులు ఉంటుంది కదా, చిక్కులు ఉన్న వాళ్ళ కోసం ఏంటంటే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటుంది కదా, ఆ క్యాప్సిల్ మనం ఏదైతే ఆయిల్ అప్లై చేసుకుంటామో, అంటే మెంతుల ఆయిల్ కానీ మందారం ఆయిల్ ఏ ఆయిల్ అప్లై చేసుకున్నా అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ అప్పటికప్పుడు వేసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని కొద్దిసేపు ఇట్లా ముడి టైట్గా వేసేసుకొని పెట్టుకుంటే ఒక 1/2 అవర్ తర్వాత మనం కోమ్ చేసుకున్నాం అనుకోండి, చిక్కులు అస్సలు ఉండవు, జుట్టు కూడా ఎక్కువ ఊడిపోదు, అసలు చాలా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి. సో ఎవరైనా ట్రై చేస్తే అలా ట్రై చేయండి. ఇంకా నాకు రైస్ అవుతుంది. సో పండుగ కొంచెం ఛాయలు అప్పలు కావాలంట. అప్పలు అయితే మేము ఛాయలలో అయితే ఖచ్చితంగా వేసుకుంటాము మా సైడ్. సో ఛాయలో కొంచెం చక్కెర కొంచెం ఎక్కువ వేసుకొని అప్పలు వేసుకుంటే బాగుంటుంది. బయట పక్కన ఎవరో ఇల్లు తీసేసి మళ్ళీ వేరే కొత్తది కడుతుండ్రు, పైన ఒక
అపార్ట్మెంట్ తీసే ఒక ఫ్లోర్ అది ఉంటది కదా సైడ్స్ గోడలు అవి తీసేసి ఇంకో పైన ఇంకో అపార్ట్మెంట్ వేసుకుంటున్నాను. సో అది సౌండ్ బర్ర బర్ర రెండు మూడు రోజుల నుంచి మాకు ఇదే బాధ సాంగ్స్ ఒకటే సాంగ్స్ నైట్ వరకు. ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల సౌండ్ ఎక్కువ వస్తుంది మనశ్శాంతి ఉండదు. సో వీడియో కంటిన్యూ అవుతుంటది మళ్ళీ మళ్ళీ కలుస్తాను నేను. పండుగ ఇట్లా చాయలు వేసి కింద అవుతుంది ఇట్లా వేసి పెడితే తింటాడు ఆయన. క్లాస్ అయితే ఉంటుంది మళ్ళీ క్లాస్ టైం అవుతుంది సరేనా మళ్ళీ కలుస్తాం. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కొంచెం బయటకు వెళ్దామని అనుకుంటున్నాను, వర్క్ ఉంది కొంచెం బయట. సో మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేయాలంటే కొంచెం లేట్ అయిపోద్ది ఇంకా అనేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వర్క్ ఉంది. ఎక్కడికి ఏంటి అని చెప్తాను నేను, మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళాను మీకు చెప్పకుండా. సో ఇంకా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మలసిపోయినట్టు అయితే అంత వర్క్ చేసుకోలేము. సో అందుకనే ఇంకా వెళ్ళేటప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే అంటే 6:30 ఏమో అవుతుంది ఇప్పుడు. ఇంకా డిన్నర్ చేసే పని అంతా చేసేసుకుంటే అయిపోతుంది కదా అనేసి తొందర తొందర కొన్ని గిన్నెలు ఉంటే దోమకి కడిగేసుకున్నాను. ఇక్కడ బీట్రూట్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను, చపాతి పిండి కూడా కలిపేసాను. సో బీట్రూట్ మంచిగా తురుముకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో అందుకని బీట్రూట్ కూడా మంచిగా తురిమేసి ఇట్లా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, సో దాంతోనే మంచిగా తురిమేసుకొని తొందర తొందరగా వంట చేసేసుకొని బయటకు వెళ్ళిపోయినాం అనుకో, వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ఇంకా తిని రిలాక్స్ అయిపోవచ్చు. సో అందుకని ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేశాను నైట్ డిన్నర్ లోకి మొత్తానికి. మార్నింగ్ ఏమో ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది, ఇప్పుడేమో బీట్రూట్ అంటే ఫ్రై లాగా ఏం చెయ్యను, మామూలుగా చేస్తాను. బీట్రూట్ కలర్ అయితే భలే ఉంటుంది, దొరికిన వాళ్ళు అయితే అస్సలు మిస్ చేసుకోండి, పల్లెటూళ్ళలో అయితే దొరకవు, ఇక్కడైతే మంచిగా దొరుకుతాయి. రేట్ కూడా ఈ టైంలో కొంచెం తక్కువనే ఉంటుంది, ఎంత బాగుంటుంది అదే ఎర్రగా మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కొంచెం పెసరపప్పు ఉంటే పెసరపప్పు వేసుకొని అయినా చేసుకోవచ్చు. సో ఇట్లా బిడ అది కొబ్బరి తురిమేది ఉంటుంది కదా పెద్దది, దాంతో తురిమేద్దాము. సో ఇంకోటి వచ్చేసి నా ఫోన్లో మెమొరీ లాస్. సో అందుకనే ఇంకా నేను బీట్రూట్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ యాక్టివేషన్లో పెట్టుకోండి, అలాగే లైక్ కొట్టండి. ఫస్ట్ చూసే వాళ్ళు ఒక 10 మెంబర్స్ టకటక లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ చూసే వాళ్ళు లైక్ కొట్టకుంటే ఇంకా వీడియో వెనక్కి అట్లానే వెళ్ళిపోతుంది. ప్లీజ్ దయచేసి నా శ్రేయోభిలాషులు అయితే, నా వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ చూసే 5 to 10 మెంబర్స్ అయినా లైక్ కొట్టడబ్బా ప్లీజ్. అంతే, నేను ఎలా ఉన్నానో ఏంటో మీరు రోజు చూస్తున్నారు కదా, మీరు ఎలా ఉన్నారో ఏంటో నేను చూడట్లేదు కదా. సో అందరూ మంచిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంతే. సో బీట్రూట్ అయితే ఇగో ట్రై చేస్తున్నాను, ఇట్ సైడ్ కిందికి పెడదాం, అది అలా కనబడదు, కిందికి ఉంటుంది కదా స్టవ్. సో మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఇక్కడ బీట్రూట్ అంతా నేను తురుముకున్నాను ఇలాగా, ఎంత బాగుందో కదా. సో బాండి పెట్టుకున్నాను, బాండి పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అంతే, ఇంకేం వేసుకొని ఉల్లిపాయలు అవి ఏం అవసరం లేదు, దీనికి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు, కానీ స్మెల్ అయితే వస్తుంది. సో చూసుకొని కావాలనుకుంటే వేసుకోండి. నేనేం చేస్తానంటే కొంచెం మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, సో ఓన్లీ ఒట్టి వెల్లుల్లిపాయలే పచ్చపచ్చగా దంచి పైనుంచి వేసుకుంటాను. సో ఇంకా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోని అవసరం లేదు అన్నట్టు. సో అట్లా ఉంటుంది అన్నట్టు, అందుకని ఇలా ఫ్రై చేస్తున్నాను. సో ఇటు ఫ్రై అవుతూ ఉంటుంది, ఈలోపు నేను చపాతీలు చేసుకుంటూ ఉంటాను. సో చపాతీలు రౌండ్ రౌండ్గా చేసుకొని, ఒకవేళ ఇష్టం ఉంటే మీకు బీట్రూట్ పిండితే ఇట్లా జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ తోటి కూడా మనం
చపాతీస్ కలుపుకొని చేసుకుంటే రెడ్ రెడ్ గా ఉంటుంది. సో నేను త్వరలో అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే ఇంకా కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రై ఏం లేదు, జస్ట్ ఏమేమి వేస్తా అంటే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తాను, కొంచెం పసుపు వేస్తాను, అది కూడా కొంచెం పసుపు అంతే ఎక్కువ వేయను. వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకుంటా. వేసుకున్న తర్వాత లాస్ట్ ఇంకొక 2-3 మినిట్స్ లో దించుతా అనగా స్టవ్ మించి అల్లం వెల్లిపాయలు ఒక్కటే కచ్చకచ్చగా దంచి ఇట్లా పై నుంచి వేసుకుంటాను. సో ఇంకా అదంతా నేను షూట్ చేయను, అట్లా అనేసి అందుకే చెప్తున్నాను. మళ్ళీ చపాతీ చేసుకుంటాను. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. సో మీకు చెప్పినట్టే అన్ని వేసాను, లాస్ట్ లో జస్ట్ కొంచెం ఎల్లిపాయలు ఉంటాయి కదా, సో కచ్చపచ్చ దంచేసుకుని ఇలాగ వేసేసుకుంటే స్మెల్ అయితే సూపర్ వస్తుంది తెలుసా. అసలు నేను ఈ వంట ఎక్కడ నేర్చుకున్నాను అంటే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇట్లా అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకా బంద్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే అంత బాగా. ఒక సైడ్ చపాతీలు రుద్దుతున్నా కాలుస్తున్నా. సో నేను ఈ వంట ఎక్కడ నేర్చుకున్నాను చెప్తాను. మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఫస్ట్ స్టార్టింగ్ నేను ఒకరింట్లో వంట పని చేసేదాన్ని. బ్రాహ్మణ్స్ వాళ్ళు వీక్లీ అంటే వారంలో కనీసం 4-5 సార్లు ఇట్లనే ఫ్రై చేయమనేది అమ్మ. ఎందుకమ్మా ఊరికే బీట్రూట్ అంటే మనం ఊటి నుంచి వచ్చిన కొత్తలో మనకు బీట్రూట్లు అంటే కొంచెం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు అది హెల్త్కి ఏంటి బెనిఫిట్ అని కూడా నాకైతే అప్పుడు తెలిసేది కాదు. అసలు నాకు తెలియదు కూడా అప్పుడు అమ్మ ఊక అనేది. ఇంకోటి వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్గా ఉంది, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినాలమ్మ, జ్యూస్ ఎక్కువ తాగించుకునేది, చేయించుకొని తాగేదామె, బీట్రూట్ ఇట్లా ఫ్రై చేయించుకునేది. నాకు ఒక డౌట్, అల్లం వెల్లిపాయలు మామూలుగా మనం దంచుకొని వేసుకుంటాం కదా కూరలా రెండు కలిపి, ఈ అమ్మ ఎందుకు ఇట్లా చేస్తుంది అనేసి ఊక అనుకునేదాన్ని. ఇంకా ఆ పాప డెలివరీ అయిపోయి పాప పుట్టింది ఆమెకి, ఆ పిల్ల పేరు అనుష్క. అసలు ఎంత బాగుండేదంటే తెల్లగా పువ్వున్నట్టే ఉండదు ఆ పిల్ల అయితే. అసలు నాకు అనిపించింది ఆహా ఇది సంగతి, బీట్రూట్ తినడం వల్ల ఇట్లా తెల్ల ఉడతారా అనేసి నేను నిజం చెప్పుండ్రమ్మా. అసలు మీరు ఎందుకు బీట్రూట్ ఊకే చేయించుకుంటారు. ఇంకోటి మిల్ మేకర్ లాగానే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది, అది నాకు ఇంతవరకు దొరకలేదు. మాక్సిమం ఇప్పుడు 15-16 ఇయర్స్ అవుతుంది, అంటే దానికోసం నేను అంతగా తెలుసుకోలేదులే. కానీ అది కూడా ఏంటో పిండి లాగానే ఉంటుంది, తెలగ పిండో మరి ఏంటిదో నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చూడాలి ట్రై చేస్తే ట్రై చేయలే. వారంలో 2-3 సార్లు ఇంకా ఈ ఇప్పుడు నేను చేసిన బీట్రూట్ ఫ్రై ఇంకా అది అట్లనే చేస్తుండే వాళ్ళు. తెల్లగా తల్లులు పిల్లలు తెల్లగా పాలరాతి బొమ్మలు, ఈ నీళ్ళు తాగుతుంటే ఇళ్ళ నుంచి సరం కనపడుతుందా అన్నంత తెల్లగా ఉంటుండే. కానీ ఇంకా నాకు కూడా నచ్చింది కర్రీ, ఇంకా నేనే వండేది కనుక నాకు కూడా మంచిగా అనిపించేది. ఇంకా తర్వాత నుంచి ఇంకా తెలిసిన తర్వాత అమ్మో నేను మా పిల్లలకు కూడా వండి పెట్టాలి, మా పిల్లలు కూడా తెల్లకి కావాలి, నేను కూడా తెల్లకి కావాలన్నట్టుగా మేము కూడా చేసుకుంటూ ఉంటాం. బీట్రూట్ జ్యూస్ తాగుతూనే ఉంటాం, ఇంకా ఇలా బీట్రూట్ ఫ్రై కూడా చేసుకొని తింటాం. ఒక్కసారి ఎవరికైతే తెలియకుంటే ట్రై చేయండి అబ్బా, చాలా 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 అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో అది సంగతి. ఇంకోటి వచ్చేసి బిగ్ బాస్ 5 లోబో వచ్చేసింది కదా, సో ఎంతమంది చూసారు బాగుందా, షణ్ముఖ్ వస్తుండంట ఈసారి. షణ్ముఖ్ నాకు మంచిగా అనిపిస్తాడు ఎందుకంటే లో క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక చిన్న ఏజ్ లోనే 23 ఉంటాయి కావచ్చు అంతే. సో అంత చిన్న ఏజ్ లోనే ఇంత సెలబ్రిటీ అవ్వడం నాకు మంచిగా అనిపించింది షణ్ముఖ్. ఇంకోటి వచ్చేసి సూర్య కూడా నేను రెగ్యులర్ గా చూస్తాను, మంచిగా అనిపిస్తుంది కదా ఎపిసోడ్స్ మంచిగా అనిపిస్తుంది. సో చూస్తాను ఎంతమంది వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ 5 కోసం. సో వాళ్ళు కూడా ఒక లైక్ చేయండి, తెలుస్తుంది ఎంతమంది వెయిట్ చేస్తుండ్రు అనేసి. ఇంకా నేను మా పిల్లలు అయితే బిగ్ బాస్ కు ఫిదా అయిపోతాం. ఆ టైం కాగానే ఇంక అన్ని పనులు తొందర చేసేసుకొని రెడీగా కూర్చుంటా బిగ్ బాస్ 5 కోసం. యాంకర్ ఎవరు వస్తారో తెలియదు, మాక్సిమం రానా అన్న సమంత అన్న ఇద్దరిట్లో ఎవరన్నా హోస్ట్ వాళ్ళిద్దరే రావచ్చు. రానా వస్తే బాగుంటుందా సమంత వస్తే బాగుంటుందా అనుకుంటుండ్రు మీరు, నాకు ఇద్దరిట్లో ఎవరైనా ఓకే. మనకు ఏంటి ఇంకా ఎవరెవరు వస్తారు అనుకుంటుండ్రు మీరు? నేనైతే ఎవరెవరు షణ్ముఖ్ ఇంకా ముఖ్యంగా ఈయన ఎవరు
నీ బావగారు వచ్చేటి వేళ ఆయనే వస్తాడనుకుంటున్నా. సో ఇంకా చాలా మంది వస్తారేమో చూడాలి. సో బిగ్ బాస్ కు రాకముందుకు ఒక్కొక్క లైఫ్ వేరేలా ఉంటది. బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది, అది సంగతి. ఇంకోటి అనిల్ కూడా వస్తాడేమో యూట్యూబ్ అతను, చూద్దాం ఎవరెవరు వస్తారో. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే నేను ఇంకా చపాతీలు తొందరతో కాలుస్తున్నాను, మీతో ఫోన్ మాట్లాడుకుంటూ కూడా కాలుస్తున్నాను. సో అయిపోగానే బయటకు వెళ్తాను. బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేసి రౌండ్ ఆఫ్ ఒకసారి ఇట్లా చూపిస్తాను. కిచెన్ లో ఉన్నంతసేపు నాకు ఇక చెమటలు కారుతూనే ఉంటాయి. సరేనా, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను.